बेहद परम महाशांति इप्पुडु मनम मेडिटेशन चेद्दामु पूर्तिगा मीरु कंफर्टबल गा कुर्चोंडी ఒక ఆసనం మీద ఒక స్థానం మీద గాని ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొని మీరు కళ్ళు మూసుకొని ఏకాగ్రతగా కూర్చోండి మీరు మెడిటేషన్ గురించి ఏదైతే భావాలు పెట్టుకున్నారు దాని మీరు మనసులో నుండి తొలగించి ఇప్పుడు మనం అనుభూతి పొందాలి అని సంకల్పం చేస్తూ కూర్చోండి ఎలాగా కూర్చోవాలో ఏ విధంగా మనసుని కేంద్రీకరింప చేయాలో పూర్తిగా ఏకాగ్రచిత్తంగా మీ మనసుని స్థిరంగా ఉంచి స్థిరంగా ఎన్నుపూసలు నిటారుగా ఉంచి ఇది శరీరానికి సంబంధించిన యోగం కాదు మనసుకు సంబంధించినటువంటి యోగము అయినప్పటికీ కూడా మనము స్థిరంగా ఉంటే శరీరము మనసు బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది అందుకని ఒక ఆసనం మీద ఒక స్థానం మీద కూర్చోండి అని చెప్తూ ఉన్నాము శరీరము స్థిరంగా లేకపోతే చంచలంగా ఉంటే మీ మనసు బుద్ధి శరీరం మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని ఫ్రీగా కంఫర్టబుల్గా కూర్చోమని చెప్తూ ఉన్నాం మన మనసుని పరమాత్మయందు లగ్నం చేసేటప్పుడు శరీరము స్థిరంగా లేకపోతే దీని మీదకి లాగుతూ ఉంటుంది అందుకని ఫ్రీగా బాధ ఏమి లేకుండా స్థిరంగా కూర్చోమని చెప్తున్నాం మీరు మెలకువగా జాగృత అవస్థలో ఉండి యోగం చేయాలి లేజీగా కూర్చుంటే నిద్రలోకి వెళ్ళిపోతారు మనసు అనేక విధాలుగా పోతూ ఉంటుంది మనము మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అనుభూతి పొందాలి శక్తిని పొందాలి అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది కనుక స్థిరంగా ఉండండి యోగంలో మేము చెప్పేటువంటి సంకల్పాన్ని విజువలైజేషన్ చేసుకొని అనుభూతి పొందటానికి ప్రయత్నం చేయండి మెడిటేషను 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ పర్ఫెక్ట్గా కూర్చుంటే ఇది సార్థకమవుతూ ఉంటుంది శరీరం రిలాక్స్ అయిపోనియండి కళ్ళు మూసుకొని కూర్చోండి మీ మనసు కంట్రోల్ అవ్వటానికి శ్వాస మీద ధ్యాస తీసుకోండి
ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి కొద్దిగా ఏకాగ్రం చేసుకోండి. పరం శాంతి. నేను ఆత్మను అతి సూక్ష్మతి సూక్ష్మమైన బిందు స్వరూపాన్ని మన్ బుద్ధి స్థిరంగా ఆత్మ పైన తీసుకొని వెళ్ళండి. ఆత్మ యొక్క స్వరూపాన్ని చూస్తూ ఉండండి. నేను పాయింట్ ఆఫ్ లైట్ ఆత్మను మీ యొక్క అటెన్షన్ ఫోకస్ భూమధ్యంలోకి ఆత్మపైకి మరలించండి. నేను చైతన్యమైన శుద్ధ ఆత్మను మెరిసేటువంటి నక్షత్రమును ప్రకాశ స్వరూపాన్ని నేను శరీరాన్ని కాదు పరం ఆత్మను నేను బేహద్కి బేహద్ దివ్య ఆత్మను నేను శ్రేష్టమైన ఆత్మను శుద్ధమైన చైతన్యమైన ఆత్మను అనుభూతి చేసుకుంటూ ఉండండి. ఈ పరం ప్రకాశాన్ని మీరు ఫీల్ అవుతూ ఉండండి. నా లోపల నుండి కోటాను కోట్ల సూర్యప్రకాశము నా లోపలికి నా ఆత్మ లోపల నుండి వ్యాపిస్తూ ఉంది. అది నేను ఫీల్ అవుతున్నాను అని సంకల్పం చేయండి. మీరిప్పుడు మీ శరీరం మొత్తంలో పరం ప్రకాశము పరం లైట్ని వ్యాపిస్తూ ఉన్నట్లుగా చూసుకోండి. అనగా మీ ఆత్మలోని పవరు ప్రతి ఒక్క కణ కణంలోకి వెళ్ళిపోతూ ఉంది. నా దేహంలో ఉన్న 1,000,000,000,000,000 కణాలలో ఆత్మ యొక్క పవరు పరం లైటు ఛార్జ్ అవుతూ ఉంది.
ఇలా మీరు అంతర్ముఖిగా అవుతూ పూర్తిగా మీ లోపలికి మీ యొక్క ఆత్మ అంతర్గతంలోకి వెళ్ళి పవర్ని అనుభూతి పొందుతూ ఉండండి. ఎంతెంతగా మీ ధ్యానము లోతుగా వెళ్తూ ఉంటుందో అంతగా పవరు మీరు ఫీల్ అవుతూ ఉండగలుగుతారు. అంతగా శరీర భ్రాంతి సమాప్తమవుతుంది. మీకు దేహబుద్ధి సమాప్తమైపోయి ఆత్మబుద్ధి దివ్యబుద్ధిగా ఫీల్ అవ్వటం ప్రారంభమవుతూ ఉంటుంది. నా యొక్క శరీర భ్రాంతి కతమైపోయింది. ఇప్పుడు నా యొక్క ఆత్మ సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆత్మ నుండి వెలువడుతున్న ఆ పరంప్రకాశము పూర్తిగా నా సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో, మహాకారణ శరీరంలోకి ఛార్జ్ అవుతూ ఉన్నది. నేను ఇప్పుడు దివ్య స్వరూపంలో అలౌకిక స్వరూపంలో అజ్ఞానమనే అంధకారం సమాప్తం చేసుకుంటూ ఉన్నాను. నా లోపలి కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఈ ప్రకాశంలో సమాప్తమవుతూ ఉన్నాయి. నేను బేహద్ పరంపరం దివ్య ఆత్మను జీవన్ముక్తి స్వరూపంలో ఉన్న ఆత్మను నన్ను నేను అన్ని ఆకర్షణల నుండి, అన్నిటి అటాచ్మెంట్ నుండి ముక్తి పొందిన ఆత్మగా చూసుకుంటూ ఉన్నాను. నేను ఇప్పుడు
ప్రపంచంలోని బంధనాల నుండి విముక్తి పొందిన ఆత్మగా నన్ను నేను ఫీల్ అవుతూ ఉన్నాను. నా ఈ పరంప్రకాశంతో సమస్త హద్దు వస్తువుల నుండి పదార్థాల నుండి ఫ్రీ అయిపోయి పరంప్రకాశంలో ఉన్నాను. ఈ ప్రపంచంలోని ఏ వ్యక్తి, ఏ యొక్క వైభవము, ఏ పదార్థము నన్ను బంధీకృతం చేయలేదు. నేను పూర్తిగా అతీతంగా అయ్యాను కనుక నన్ను ఏది కూడా ఆకర్షించలేదు. నేను సర్వ సుఖ దుఃఖాల నుండి అతీతమైనటువంటి ఆత్మను. విషయ వాసన నుండి ముక్తి అయినటువంటి ఆత్మను నేను దివ్య స్వరూపంలోకి వెళుతూ నా దివ్య స్వరూపాన్ని చూసుకుంటూ ఉన్నాను. నేను బుద్ధి ద్వారా పరంప్రకాశ స్వరూపమును చూసుకుంటూ ఉన్నాను. ఆ పరంప్రకాశంలో అనంత అనంత శక్తులు నిండి ఉన్నాయి. ఇదే నా ఆత్మ యొక్క మూల స్వరూపము. నా ఆత్మ ప్రకాశమైన పరం పవిత్రమైన శక్తితో నిండిపోయి ఉన్నాను. నా ఆత్మ యొక్క మూల స్వరూపము పరం శాంతి, పరం పవిత్రత స్వరూపమును నేను ఇప్పుడు అనుభూతి పొందుతూ ఉన్నాను. నేను ఇప్పుడు పరం శాంతిని అనుభూతి పొందుతూ ఉన్నాను. నేను పరం శాంతి యొక్క మహాసాగరంలో నా యొక్క ఆత్మ పరం శాంతి స్వరూపమును అనుభూతి పొందుతూ ఉన్నది. పరం శాంతి
సముద్రము నుండి పరం శాంతిని పొందుతూ ఉన్నాను, అనుభూతి పొందుతూ ఉన్నాను. నేను పరం శాంతి స్వరూపంలో ఉన్నాను. ఈ పరం ప్రకాశము నా లోపల ఒక ఊర్జలాగా, ఒక శక్తిలాగా అనుభూతి అవుతూ ఉంది. నేను అలౌకికమైన శక్తిని అనుభూతి పొందుతూ ఉన్నా. ఆ లైట్ స్వరూపమును విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నాను. నా శరీరం చుట్టుప్రక్కల 3 అడుగుల దూరం వరకు పరం లైట్ దివ్య ప్రకాశం యొక్క ఆరాగా ఆభామండలంగా నాకు అనిపిస్తూ ఉన్నది. నా యొక్క దివ్య సంకల్పాలతో నా ఆభామండలము పరం ప్రకాశంతో పరం వైబ్రేషన్లతోటి ఆరాగా లైట్ కార్బుగా పరం ప్రకాశమైన కవచంగా నా ఆత్మ చుట్టూ ఉన్నది. ఈ సమయంలో దివ్య ప్రకాశంగా నిండి ఉన్న నా యొక్క దివ్య స్వరూపంగా నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ సంకల్పాలు నుండి నేను సురక్షితంగా ఉన్నాను. నేను ప్యూర్ వైట్ లైట్ యొక్క కార్బులో సురక్షితంగా ఉన్నాను. పూర్తిగా బేహద్ స్థానంలో, బేహద్ స్వరూపంగా ఫీల్ అవుతూ ఉన్నాను. పరం శాంతితో, పరం ప్రకాశంతో, దివ్య గుణాలతో నేను పూర్తిగా నిండి ఉన్నాను. ఏ నెగిటివ్ సంకల్పము నా ఆరాను భేదించలేకపోతుంది. పూర్తిగా నా ఆరా పరం ప్రకాశంగా, పరం లైట్గా వ్యాపించి ఉంది. మన్ బుద్ధితోటి నేను బేహద్ కళాపరంధామంలో, బేహద్ స్థానంలో ఉన్న పరం లైట్ స్వరూపమును ఆస్వాదిస్తూ నా ఆత్మ లోపలికి ఛార్జ్ చేసుకుంటూ ఉన్నాను. బుద్ధితోటి నేను చూసుకుంటూ ఉన్నాను ఎలా నా చుట్టూ పవరు క్రియేట్ అయినదో చూసుకుంటూ ఉన్నాను. ప
పరం ప్రకాశం, పరం శాంతి యొక్క కిరణాలు నా ఆత్మ నుండి వ్యాపిస్తూ నా చుట్టూ ఉన్న వాయుమండలంలో పరం ప్రకాశం, పరం శాంతి వైబ్రేట్ అయిపోయి ఉన్నది అని ఫీల్ అవుతూ ఉన్నాను. పరం ప్రకాశం నిండిపోతూ ఉన్నది. ఇది నా ఆత్మ యొక్క ప్రకాశము, నా వ్యక్త స్వరూపం నుండి వాయుమండలంలోకి వ్యాపిస్తూ ఉంది. దీన్ని నేను బాగా అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ఏ విధంగా గాలిని మనం తాకలేమో, అనుభవం చేసుకోగలమో, అదే విధంగా పరంశాంతి వైబ్రేషన్స్ని నేను అనుభవం చేసుకుంటూ ఉన్నాను. దీన్ని చుట్టుప్రక్కల వాయుమండలంలో మారుతున్న వైబ్రేషన్స్ని నేను ఫీల్ అవుతూ ఉన్నాను. పరం శాంతితోటి నేను నిండిపోయి ఉన్నాను. ఈ పరం శాంతి నా యొక్క రోమరోమంలో, ప్రతి సెల్లులో, నా శ్వాసలో పరం శాంతి, పరం శక్తి వెళ్ళిపోతూ ఉంది. నా లోపలికి వెళ్ళే శ్వాస ద్వారా పరం శాంతి అనుభూతి అవుతూ ఉంటుంది. పరం శాంతి, పరం శాంతి, పరం శాంతి యొక్క శక్తి వాయుమండలంలోకి వెళ్తూ పవర్ని ఎక్స్చేంజ్ అవుతూ ఉండటం నేను ఫీల్ అవుతూ ఉన్నాను. నేను ఇప్పుడు శక్తిశాలి స్వరూపంలో స్థిరంగా ఉన్నాను. నేను ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉన్నాను. నేను దివ్య స్వరూపంలో బేహద్ అనంత అనంత శక్తులు అనుభూతి అవుతూ ఉన్నాయి. నా లోపల పూర్తిగా పరం శాంతి, పరం ప్రకాశము అనుభూతి అవుతూ ఉన్నది. దీనితో నా ఆత్మ లోపల జ్యోతి
వెలిగినట్లు జ్ఞాన ప్రకాశము ఆత్మలోపలికి నిండినట్లు నేను అనుభూతి పొందుతూ ఉన్నాను. నీ ఈ యొక్క ఆత్మజ్యోతి పూర్తిగా ప్రకాశవంతమై నా మన్ బుద్ధి లోపల సంస్కారం లోపల కారణ శరీరంలో సూక్ష్మ శరీరంలో ఉన్న అజ్ఞానమును నశింపచేస్తూ ఉన్నట్లు నేను అనుభూతి పొందుతూ ఉన్నాను. నేను ఈ స్థితిలో ఆత్మజ్యోతి ప్రకాశముగా స్థిరంగా ఉన్నాను. నా బుద్ధి రూపి టీవీలో నా యొక్క అంతరాత్మను ఆత్మస్వరూపమును చూసుకుంటూ ఉన్నాను. బుద్ధి అనే టీవీలో నా యొక్క మూల స్థానమైన బేహద్ కళా పరంధామంలో నా యొక్క రచయిత పరబ్రహ్మ పరమేశ్వరుడి యొక్క మూల స్థానమును ఆల్మైటీ అథారిటీ యొక్క అలౌకికమైన దివ్యమైన ఆకారి రూపమును చూస్తూ ఉన్నాను. అది వాక్కు ప్రపంచమునకు అతీతమైన ప్రపంచంగా హద్దు ప్రపంచమును దాటి బేహద్దు ప్రపంచంగా నాకు అనుభూతి అవుతూ ఉంది. బుద్ధి ద్వారా నేను గ్రహిస్తూ ఉన్నాను. ఆ యొక్క బేహద్దు ప్రపంచము మృత్యులోకానికి అతీతమైన అమరలోకమని బేహద్ పరం అవినాశి స్థానమని నాకు అనుభవం అవుతూ ఉన్నది. అది అవ్యక్తము అతి సూక్ష్మమైనది సూక్ష్మాతి సూక్ష్మంగా బేహద్దులో ఉన్న బేహద్దు దాదాజీ యొక్క మూల స్థానంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. Thank you.
యొక్క మూల స్థానము ఈ బ్రహ్మాండము మల్టీవర్స్ బేహద్ విశ్వాలు రచించక ముందే ఉన్న ప్రపంచమని నాకు గోచరమవుతూ ఉన్నది. జ్ఞానం యొక్క ఆధారంతో నేను దాన్ని అనుభవం పొందుతూ ఉన్నాను. అది పూర్తిగా ప్రకాశమైన ప్రపంచము, లైట్ ప్రపంచము. నా ఆత్మ పరంప్రకాశంతో పరంప్రకాశమైనటువంటి దివ్య అలౌకికమైన దేహముగా నన్ను నేను అక్కడ చూసుకుంటూ ఉన్నాను. అది బేహద్ డైమెన్షన్లు గల ప్రపంచంగా స్థానంగా అనిపిస్తూ ఉన్నది. ఆ అదృశ్యమైన ప్రపంచంలో నేను అలౌకికమైన దివ్యమైన దృశ్యమును నా దివ్యమైన మనస్సుతో దివ్యమైన బుద్ధితో చూస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ఆ యొక్క దృశ్యమును నా లోపలికి ఛార్జ్ చేసుకుంటూ అక్కడ ఉన్న పవర్ని పూర్తిగా నా ఆత్మ లోపలికి, నా పరం లైట్ బాడీ లోపలికి ఛార్జ్ చేసుకొని దాని యొక్క వైబ్రేషన్స్ని బేహద్ కే బేహద్ పరం శాంతిని, పరం ప్రకాశమును, పరం ఆనందమును, పరం సుఖమును మల్టీవర్స్ లోపలికి వ్యాపింపచేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను విశ్వపరివర్తక ఆత్మను, విశ్వ కళ్యాణకారి ఆత్మను, విశ్వ ఉద్ధరణ ఆత్మను కనుక బాపూజీ చెప్పిన యోగ విధానం యొక్క సంకల్పం అనుసారంగా ఆల్మైటీ అథారిటీ యొక్క భూమధ్యం నుండి నేను తీసుకున్న అలౌకికమైన శక్తులను, బేహద్ పవర్ని 4% మల్టీవర్స్ లోపలికి పంపిస్తూ ఉన్నాను. మల్టీవర్స్లోని వాయుమండలము, అక్కడ ఉన్న యూనివర్సులు లోని ఆత్మలకి, యూనివర్సులోని వాయుమండలంలో ఉన్న నెగిటివ్ తత్వాలు, పవర్స్ డిలీట్ అయిపోయి పరంప్రకాశంతో, పరం లైట్తో, పరం శాంతిగా వ్యాపిస్తూ ఉన్నది. అక్కడ ఉండే ఆత్మలకి పరం సుఖము, పరం శాంతి
చేరుతూ ఉన్నది. ఆ మల్టీవర్స్ నుండి మా బ్రహ్మాండం ఉన్న యూనివర్స్లోకి, మా బ్రహ్మాండం ఉన్న గెలాక్సీలోకి, బేహదు పిల్లలు ఉన్న బ్రహ్మాండంలోకి, బేహదు పిల్లలు ఉన్న భూమిపైకి ఆ బేహదు కళలు, బేహదు పవరు, బేహదు పరం శాంతి, బేహదు పరం సుఖం, బేహదు పరం ఆనందము చేరుతూ ఉన్నది. ఇప్పుడు నేనున్న స్థానంలోకి, నేను ఉన్న దేశంలోకి, నేను ఉన్న రాష్ట్రంలోకి, నేను ఉన్న జిల్లాలోకి, నేను ఉన్న గ్రామంలోకి, నేను ఉన్న ఇంటి లోపలికి ఆ బేహదు కళ పరంధామము నుండి బేహదు పరం లైట్, పరం ప్రకాశము, పరమ చైతన్య శక్తులు పూర్తిగా ఛార్జ్ అయిపోతూ ఉన్నాయి. నా ఈ స్థూల శరీరము కూడా ఇప్పుడు పూర్తిగా పరం ప్రకాశంగా, పరం లైట్గా, పరం 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 శాంతియుతంగా మారిపోతూ ఉన్నది. బేహదికే బేహదు పరం 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 శాంతి హై, పరం శాంతి హై, పరం శాంతి హై, పరం శాంతి హై.